subscribe to our YouTube channel. Like and share this video. ఇది ఇంకా పాతాళ లోకమును వర్ణించదా అని ఆ విష్ణువు పాతాళ లోకము ఎలా ఉంటుందో చెబుతూ ఉన్నాడు. ఆయన పాతాళ లోకం ఎలా ఉంటుందట అంటే ఒక ఊరికే మాటల్లో చెప్తూ ఉన్నాను, చదివితే చాలా పెద్ద వ్యవహారం ఉన్నది. ఏమన్నాడు, ఆ పాతాళ లోకములు మన శరీరంలో కూడా ఉన్నాయి. ఇవన్నీ బ్రహ్మాండములో ఏ ఉన్నాయో మన పిండాండములో ఈ శరీరములో కూడా ఇవన్నీ ఉన్నాయి. ఈ పాతాళ భాగము పాదముల మొదలు నుంచుకొని కటి పర్యంతము ఇవన్నీ అధోలోకములు. ఇక్కడి నుంచి ఊర్ధ్వలోక సప్తకం, ఇవి ఏడు, ఇవి ఏడు, పద్నాలుగు. వీటికి సంకేతములు కానీ ఏడు పద్మములు, షట్ కమలములు అని వర్ణించారు. మన శరీరములో ఆరు కమలము కమలములు, ఏడవది సహస్రారము, మొత్తము ఏడు భాగాలు ఈ శరీరమంతా కూడా. ఇలా మొత్తము దీన్ని శరీరాన్ని మళ్ళీ మూడు లోకాలు అనే ఓం భూర్భువస్వహ అన్నారు. దీన్ని ఏడు కాకుండా పద్నాలుగు కాకుండా మూడుగా చెప్పారు. భూహు భువః సువః, మూడు భాగాలు మొత్తం శరీరం. అంటే స్థూలముగా మూడు భాగాలు, సూక్ష్మముగా పద్నాలుగు భాగములు చేయబడింది ఈ శరీరము. ఇదే ఈ బ్రహ్మాండ భాండములలో ఉన్నవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్, లైక్ అండ్ షేర్ దిస్ వీడియో.